గమనించండి, రే యవన బిడ్డ సహోదరి హవీల, పవన్ భార్య చెప్పాలి ఇప్పుడు. మరి అద్భుతంగా దేవుడు ఎంతో గొప్ప మేలు చేసి తన జీవితంలో ఈ అనుభవానికి తీసుకొని వచ్చాడు. తన పట్ల దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశ్చర్య కార్యం మొదటిగా తాను జరిగించి ఆ బిడ్డను బాప్తిస్ట్ అనుభవంలోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మరి తన సాక్ష్యాన్ని విందాం. తాను సాక్ష్యము చెప్పుచుండగా ఆలకించాలి. అమ్మా హవీల, ప్రభు అయిన యేసునందు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచావా? ఆయన నీ కొరకు ఈ లోకానికి దిగివచ్చి రక్షకుడుగా 33.5 సంవత్సరాలు జీవించి ఘోరాతి ఘోరమైన కలువరి సిలువ మరణాన్ని నీ కొరకు అనుభవించి ఆ మరణములో ఆయన రక్తము చిందించి ఆయన చిందించిన అమూల్యమైన రక్తములో నీ ప్రతి పాపాన్ని కడిగాడని నమ్ముతున్నావా? తర్వాత ఆయన నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళి నీ కొరకు స్థలము సిద్ధపరిచి తిరిగి నిన్ను తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన వస్తే పెద్ద బోరతో వస్తాడు. ఆ బోర ఊదబడినప్పుడు ఆ శబ్దము విని ఆయనతో కూడా నేను మధ్యాకాశానికి వెళతాను అనేటువంటి నిరీక్షణ నీకుందా? ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటావు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత సంఘ సహవాసములో ఆరాధనలోనికి వస్తావు, ప్రభువుని ఆరాధించడానికి వస్తావు. ఆరాధన క్రమంలో నీ బ్రతుకు కాలం అంతటిలో నమ్మకంగా కోల్పోకుండా పోగొట్టుకోకుండా ప్రతి ఆదివారం ప్రభు ఇచ్చిన ఆరోగ్యం మేరకు బలలో పాలు పంపులు పొందడానికి ఇష్టపడుతున్నావా? ఇవ్వద్దు అంటే ఆగిపోతున్నా. మా వాడు అనడు, నువ్వు ఆగదు. రైట్. తర్వాత ప్రభు గృహిణిగా నిన్ను ఉంచినప్పుడు, అంటే గృహిణిగా ఇంట్లో గృహంలో ఉంటున్నప్పుడు నీ భక్తి జీవితాన్ని ప్రార్థనలో వాక్య ధ్యానములో పెంచుకుంటూ భవిష్యత్తులో ప్రభువు నీకిచ్చే సంతానాన్ని ప్రభువు బాటలో ప్రభువు మార్గములో ఒక విశ్వాస తల్లిగా విశ్వాస క్రమంలో నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? మంచిది. అలాగే ప్రభువు నీకు శక్తినిచ్చి నీ ఉపాధిలో నీ జీవనంలో నిన్ను పోషించడంలో ప్రభువు నీకు సహాయం చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నా భాగము నాకు కావాలి. ఆ మాట మేరకు నీ సంపాదనలో నుండి ప్రభువు కొరకు వర్ధిల్లిన కొలద ఇచ్చి ప్రభువును ఘనపరచడానికి ఇష్టపడుతున్నావా? సంఘ సహవాసములో ప్రభువు నీకు ఇచ్చిన శక్తిని ఎక్కడున్నా పరిచర్యలో వినియోగించడానికి ఆశపడుతున్నావా? ఇది హవీల ఇచ్చిన సాక్ష్యం. తన వ్యక్తిగత జీవితం, తన సంఘ జీవితం తను ఎలాగో ఇష్టపడుతుందో సాక్ష్యం ఇచ్చింది. కనుక తన సాక్ష్యాన్ని అనుసరించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో హవీలాకు బాప్తిస్మం ఇస్తుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నీ మోకాళ్ళు ఉన్నాయి, నీకేం ఇబ్బంది లేదు కదా? ఇప్పుడు హవీలాకు బాప్తిస్మం ఇస్తున్నాను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో. నీకు ఇబ్బంది లేకుండా ఉంది కదా? నేను ఇలా ఉంచుతా, కంగారు పడి నన్ను వెనకిందకి లాగి నీతో పాటు నన్ను కూడా ఉంచు బాగా, నాకు వద్దు బాగా తీసు. నీకే గట్టిగా పట్టుకో. అది అదే చెప్పింది.
గట్టిగా పట్టుకోవాలి. ఈ సమయంలో మరి యేసురత్నం అన్న ప్రియులు ప్రార్థన కృపగల తండ్రి దయగలైన మహోన్నతుడా, హవీలాను నాయన మీరు యవన వయసును రక్షించుకున్నారు, మరి కుటుంబ జీవితం ఇచ్చారు నాయన, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మరి అంతరంగంలో హృదయంలో జరిగిన రక్షణ కార్యాన్ని బాప్తిస్మము ద్వారా బహిరంగ సాక్ష్యం ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. తాను ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు స్థిరపరచండి, బలపరచండి. నాటి నుండి సంఘములో చేర్చబడి మరి పరిశుద్ధులతో కూడా అనుదినము ప్రతి ప్రభువు దినము నాయన నిన్ను ఆరాధించేటువంటి కృపను గ్రహించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ దీవించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.